ఓకే సో మున్నరు ఉంది ఏమన్నా ఎట్లా ఉంది మునుగోడుల పరిస్థితి ఎట్లా ఉంది అంటే అంటే ఎవరు ఎవరు గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ కూసుకుంటే ప్రభాకర్ గెలుస్తాడు కమ్యూనిస్టులు బీజేపీకి సపోర్ట్ చేసేది కమ్యూనిస్ట్ బీజేపీకి అంటే చేస్తుంది చెప్పు మొత్తం మనం ఫస్ట్ పైకి వెళ్ళే లేదు మేము చేయం కదా వ్యతిరేకం ఫస్ట్ అంతే మద్దతు చేస్తున్నాం అందుకే గెలుస్తుందని చెప్తున్నాం మా ఓటు అయినప్పుడు ఓడిపోయిండు మా ఓటుతో కాంగ్రెస్ ఆయన గెలిచిండు అమ్ముడు పోయిండు టీఆర్ఎస్ ఆయన ఓడిపోయిండు ఇప్పుడు మా ఓటుతో టీఆర్ఎస్ ఆయన గెలుస్తుండు అంతే కమ్యూనిస్టు నేతలు అమ్ముడు పోయిర్రు అని రాజగోపాల్ రెడ్డి అంటున్నాడు ఇప్పుడు ఓలమ్ముడు పోయింది చిన్నపిల్లగానే చెప్తారు చిన్నపిల్లగానే చెప్తాడు ఎన్ని కోట్లకు ఎవరికి పోయిండు అమ్ముడు ఎవడెప్పుడు పోయిండు ఎవడప్పు సొమ్ము తింటుండో ఆయనకే తెలుస్తుంది చిన్నపిల్లగానే ఐదు తరగతి చదువుతున్నాడు చెప్తారు 18,000 కోట్లని గద్దెలు పొత్తుకుంటున్నారు ఇక మరి దానికి అమ్ముడు పోయింది కమ్యూనిస్ట్ వల్ల కాంగ్రెస్ వాళ్ళకి బీజేపీలకు అమ్ముడు పోయింది ఓడికని తెలిసే అయిపోయి ఎవరితో ఉంటుందన్నా మీకు పోటీ అంటే ఎట్లా రెండో స్థానం అయితే కాంగ్రెస్ తోటే ఉంటుంది పోటీ కాంగ్రెస్ తోటి పోటీ బీజేపీ లేదు కాంగ్రెస్ తోటి పోటీ నాయకులు నలుగురు పోగానే జనమంతా ఏం పోలే కాంగ్రెస్ బలంగానే ఉంది కాంగ్రెస్ తోటి మాకు పోటీ మేము ఢీకొనేదే కాంగ్రెస్ తోటి అంతే రాజగోపాల్ రెడ్డి మాకు అడ్రస్ లేనివాడు వాడు వాడు అడ్రస్ లేనివాడు వచ్చే ఇంకా 13 రోజుల్లో చూసుకో డిపాజిట్ ఉంటే చూసుకుందాం ఏమైనా సరే మస్తుగా గెలుస్తాడే మస్తుగా గెలుస్తా అంటాడు ఏమంటారు చూసినావు బల్బు బల్బు ఇప్పుడు ఏముంది 50 కార్లు వేసుకొని తిరుగుతుండు 53 ఎంత 150 గంతే అంతకన్నా ఎక్కువ పడేది లేదు మునుగోడు మండలంలో 150 ఓట్లు పడితే మా ఎక్కువ రాజగోపాల్ రెడ్డి ఏదో ఉన్నాయని ఓట్లు లేని 10 మంది గద్దెలు వేసుకుంటాడు జెండాలు పడి తెప్పిస్తాడు తల్లిదండ్రులు ఇక్కడ తిరుగుతారు వాళ్ళు ఓట్లే ఏ ఓట్లు ఆయన కేడ ఉన్నాయి ఏం చేస్తాడు ఇక మంది అంటే ఇక మనకు తాగం మనకు తెలియదు ఏం పెద్ద ఎట్లుంది మునుగోళ్ళు ఎట్లుంది మొత్తం ఆ కంపల్ నాకేం చెప్తారు నిన్ను ఎవరికి వేస్తావని నేను అడగలే కానీ ఎట్లా ఎట్లా నడుస్తాను ఇట కారు గుర్తుకే నడుస్తున్నాయి కారు గుర్తుకే మేము వేసేది అంటే ఎవరు ఎవరెవరికి ఉంటుంది పోటీ ఇక నాకు తెలియదు సార్ పోటీ పోటీ అనే సంగతి నాకు తెలియదు చికెన్ మటన్లు మంచి మంపిరా ఏ పోయేటోడు పోతాడు తిని వచ్చేవాడు తిని వస్తాడు ఇంకేముంది మందు కూడా బాగా పోతారట మందు తాగేట వాళ్ళు తెలుసు నాకు తెలియదు నేను తాగేటోని కాదు నాకు తెలియదు ఇంకా ఉన్నవాడు చెప్తున్నా కదా మరి ఇంకేముంది బయట హైదరాబాద్ రకరకాల జరుగుతుంది ఎందుకంటే ఓటుకు తులం బంగారం అంటారు 40,000 అంటారు 20,000 అంటారు అది మనకు తెలియదు తెలియదు మీకు తెలుసు ఎందుకంటే మీరు తిరుగుతారు కాబట్టి మీకు తెలుస్తుంది మేము తిరగలేము కదా చేతగానే తిరగలేను ఇక్కడ ఏదో ఇటు పేదవాడిని కాబట్టి నన్ను చూడాలని వచ్చి ఇక్కడ కూర్చున్నా నువ్వు మాట్లాడినవు అంతవరకు ఇంకా నాకు ఇంకా మరి బయట వాళ్ళతో నాకు సంబంధం లేదు కదా ఏమన్నా తులం బంగారం అయినా చేతికి ఇస్తే జనం చెప్తారు చేతికి ఇవ్వకుండా ఇస్తున్నా అంటే ఎట్లా చెప్తారు చెప్పు ఎట్లా చెప్పలేరు వాళ్ళు ఇచ్చినప్పుడే లెక్క అప్పుడు మీడియా తీసి చెప్తే అప్పుడు కరెక్ట్ చెప్తారు ఇప్పుడు ఉత్తరం చెప్పాలని ఒకళ్ళు చెప్పలేరు చెప్తారా ఇప్పుడు నువ్వు ఇచ్చేది తెలియదు ఇయ్యం తెలియదు జనాన్ని ఊసుకొల్పుతారు అంతేగాని ఒవడు వేసే తెలియదు ఒవడు ఓడే తెలియదు ఒకడు గెలిచే తెలియదు అసలు లెక్క వాస్తాను జనాన్ని వాస్తవం ఇటు వాటి గేమ్ ఆడిస్తారు అంతే ఊసుకొల్పురు గంటకో పాటి మారుతుంది అట్లా మారి అట్లా తయారైతే చేస్తున్నారు అన్నమాట వీళ్ళే ఓట రసకే నాయకులు ఎట్లా ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంటుంది పోటీ ఎట్లా పోటీ అంటే పోటీ మూడు పార్టీల సంగతి మనకు తెలియదు మనకు అసలు ఆ సంగతే తెలియదు ఏంటంటే ఇక్కడికి వచ్చినాక అంతే కానీ ఆ పోటీ సంగతి మనకు తెలియదు ఎవరికి గెలిచేది తెలియదు వాళ్ళు ఊరే తెలియదు మనకు ఈ రాజగోపాల్ రెడ్డికి గెలిచేది తెలియదు సేమంత్ గెలిచేది తెలియదు ఈయన ప్రభాకర్ రెడ్డి గెలిచేది ఎవరు తెలిసి మనం చెప్పలేము అది రాజకీయ సంగతి అది జనాల ఓటర్ల సంగతి ఉంటుంది ఓటర్లు ఎట్లే మెజార్ట్ అయితే అట్టే అంతేనండి మటను మందు బాగా ఇట్లా తెలియదు చికెన్ తెలియదు మాకు ఆ సొమ్ము తెలియదు మేము ఇట్లనే ఉంటున్నాం అంతే ఇప్పుడు అటు ఏడు ఎట్ట ఉన్నాం ఆడ కూడా అట్నే ఉంటున్నాం మాకు తెలియదండి ఓళ్ళు అడుగుతోళ్ళు అడుగుతారు చేసుకోవాలి చేస్తారు పోతారు పోతుంటారు అంతేగాని అన్న మాకు అడుగు చేయలేదు మాకు అడుగు చేయలేదు అంతే